కేజీఎఫ్ చాప్టర్ 2 సినిమా ఎట్టకేలకు విడుదలైంది. బ్రహ్మాండమైన ఓపెనింగ్స్తో శుభారంభం చేసుకుంది. ఈ సినిమా కూడా అభిమానులకు పండగలా ఉండటం, అదిరిపోయే రేంజ్లో ఉండటంతో కలెక్షన్ల ఊచకోత తెగటం ఖాయమేనని స్పష్టమవుతుంది. ఈ క్రమంలోనే అసలు కేజీఎఫ్ చాప్టర్ 2 సినిమాకు మొదటి రోజు ఎంత కలెక్షన్లు వస్తాయి, ఏ ఏరియాలో ఎంతెంత కలెక్షన్లు వచ్చే ఛాన్స్ ఉంది, అదే సమయంలో త్రిబుల సినిమాకు మొదటి రోజు వచ్చిన కలెక్షన్లను ఈ సినిమా బ్రేక్ చేసే ఛాన్సులు ఉన్నాయా లేదా అన్న టాక్ నడుస్తుంది. త్రిబుల సినిమాకు మొదటి రోజు సొంత రాష్ట్రాలు అయిన ఏపీ ప్లస్ తెలంగాణ రెండు రాష్ట్రాల్లో 74.11 కోట్ల షేర్ వచ్చింది. 105 కోట్ల రూపాయల గ్రాస్ను ఈ సినిమా సాధించింది. ఇక కర్ణాటకలో త్రిబుల సినిమాకు మొదటి రోజు 8.15 కోట్ల కలెక్షన్లు, తమిళనాడులో 4.95 కోట్ల కలెక్షన్లు, కేరళలో 1.74 కోట్ల రూపాయలు, హిందీలో మొదటి రోజు త్రిబుల సినిమాకు 9.25 కోట్ల రూపాయలు, భారత్లోని ఇతర అన్ని ప్రాంతాల్లో కలిపి త్రిబుల సినిమాకు మొదటి రోజు 2.80 కోట్ల రూపాయలు, ఓవర్సీస్లో మొదటి రోజే 34 కోట్ల రూపాయల కలెక్షన్లు వచ్చాయి. మొత్తం మీద త్రిబుల సినిమాకు ప్రపంచవ్యాప్తంగా మొదటి రోజు ఏకంగా 135 కోట్ల రూపాయల షేర్ వచ్చింది. 235 కోట్ల రూపాయల గ్రాస్ను త్రిబుల సినిమా మొదటి రోజే సాధించింది. త్రిబుల సినిమాను డిస్ట్రిబ్యూటర్లు అంతా కలిసి 451 కోట్ల రూపాయలకు కొనుగోలు చేశారు. ఈ పెట్టుబడిలో దాదాపు 1/3 షేర్ను త్రిబుల సినిమా మొదటి రోజే సాధించింది. ఇక కేజీఎఫ్ చాప్టర్ 2 సినిమా విషయానికి వద్దాం. కేజీఎఫ్ సినిమాను ప్రపంచవ్యాప్తంగా డిస్ట్రిబ్యూటర్లు అంతా కలిసి 345 కోట్ల రూపాయలు పెట్టి కొనుగోలు చేశారు. ఈ సినిమా లాభాల్లోకి రావాలంటే అక్షరాల 347 కోట్ల రూపాయల షేర్ రావాల్సి ఉంది. మొదటి రోజు ఈ సినిమాకు రికార్డు స్థాయిలో బుకింగ్స్ జరిగాయి. కర్ణాటక, తమిళనాడులు, ఏపీ, తెలంగాణ, హిందీ రాష్ట్రాలు, ఓవర్సీస్, ఇలా ఒక్క చోట అని కాదు, అన్ని ఏరియాల్లోనూ, విడుదలైన అన్ని థియేటర్లోనూ బుకింగ్స్ పూర్తయ్యాయి. ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా 7,000కు పైగానే థియేటర్లలో విడుదలవుతుంది. త్రిబుల సినిమాతో సమానంగా హిందీ రాష్ట్రాల్లో కేజీఎఫ్ సినిమా బిజినెస్ చేసుకుంది. ఈ సినిమాకు మొదటి రోజు కర్ణాటకలో 30 కోట్ల నుంచి 35 కోట్ల వరకు గ్రాస్ వచ్చే ఛాన్సులు ఉన్నాయి. ఇక తెలుగు రాష్ట్రాల్లో కూడా సేమ్ ఇదే రేంజ్లో, అంటే 30 కోట్ల నుంచి 35 కోట్ల లోపు గ్రాస్ సంపాదించవచ్చు. కర్ణాటకలో కంటే తెలుగు రాష్ట్రాల్లోనే ఈ సినిమా ఎక్కువ సంఖ్యలో థియేటర్లలో విడుదలవడమే దీనికి ప్రధాన కారణం. ఇక హిందీలో మొదటి రోజు కేజీఎఫ్ సినిమాకు 50 కోట్ల నుంచి 55 కోట్ల వరకు గ్రాస్, తమిళనాడులో 10 కోట్ల రూపాయల వరకు గ్రాస్ను ఈ సినిమా సంపాదించే అవకాశాలు ఉన్నాయి. ఇక భారత్లోని ఇతర అన్ని ప్రాంతాల్లో కలిపి 5 కోట్ల వరకు రావచ్చు. ఓవర్సీస్లో 25 కోట్ల నుంచి 30 కోట్ల రూపాయల గ్రాస్ను ఈ సినిమా సంపాదిస్తుంది. మొత్తం మీద చూసుకుంటే మొదటి రోజు కేజీఎఫ్ చాప్టర్ 2 సినిమాకు ఏకంగా 160 కోట్ల నుంచి 180 కోట్ల రూపాయల వరకు గ్రాస్ రాబట్టే ఛాన్సులు ఉన్నాయి. ఇక షేర్ చూసుకుంటే 80 కోట్ల నుంచి 90 కోట్ల వరకు వచ్చే అవకాశాలు ఉన్నాయి. అయితే ఈ లెక్కను చూసుకుంటే మాత్రం త్రిబులకు మొదటి రోజు వచ్చిన కలెక్షన్లను కేజీఎఫ్ చాప్టర్ 2 సినిమా బ్రేక్ చేసే ఛాన్సులు లేనట్టే. త్రిబుల సినిమాకు ప్రపంచవ్యాప్తంగా మొదటి రోజే ఏకంగా 135 కోట్ల రూపాయల షేర్ వచ్చింది. 235 కోట్ల రూపాయల గ్రాస్ను త్రిబుల సినిమా మొదటి రోజే సాధించింది. దీనికి 50 నుంచి 70 కోట్ల రూపాయల వరకు తక్కువగా కేజీఎఫ్ చాప్టర్ 2 సినిమాకు కలెక్షన్లు రాబోతున్నాయి. ఇదండి కేజీఎఫ్ చాప్టర్ 2 సినిమాకు మొదటి రోజు ఎంత కలెక్షన్లు వచ్చే అవకాశాలు ఉన్నదానికి సంబంధించిన సమాచారం. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఆసక్తికరమైన వీడియోల కోసం మా కొత్త ముచ్చట ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.